జనసేన పార్టీ చేపట్టిన సామాన్యుడి గలం వినిపించేలా జనవాణి జనసేన భరోసా సో ఈరోజుతో రెండు విడతలుగా దిగ్విజంగా పూర్తి చేసుకుంది ప్రజాస్పందన అద్భుతంగా ఉంది అంటే వాళ్ళ సమస్యలు వైఎస్ఆర్పి చేసే ఆగడాలు ఎన్ని ఉన్నాయో ఈరోజు మనకు నిర్మాణ కార్మికుల గురించి కానీ లేకుంటే కార్పొరేషన్స్ వాటి గురించి కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ లేకుంటే మద్యం మాఫియా గురించి కానీ ఈరోజు ఎన్నో ఈవెన్ దివ్యాంగుల పింఛన్ల గురించి కానీ ఎన్నో సమస్యలని ఈరోజు రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు మూడో విడత ఉత్తరాంధ్ర నాలుగో విడత రాయలసీమ ఐదో విడత ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతుంది సో ఇందుకు రాయలసీమలో జరిగే జనవాణి కార్యక్రమానికి మన ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా మా జనసేన పార్టీ అధినేత దృష్టికి సమస్యలు తీసుకురావడానికి సిద్ధం కావాలని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆలూరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లోనే మార్కెట్లో అంటే మార్కెట్లో పంచాయతీ నిధులతో నిర్మించిన షాపులు ఇంతవరకైనా సంవత్సరము గడిచినా ఇంతవరకైనా షాపులు ఓపెన్ చేయలేదు అంటే ఎవరి వాటాల ఈ ఈరోజు ఆగిపోయినాయి అలానే ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిర్మించిన కాంప్లెక్స్ షా సీఈఓ నిధులతో నిర్మించిన కాంప్లెక్స్ ఈరోజు యువతకి షాపులు ఓపెన్ చేసుకుంటే ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా ఉండొచ్చు రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకైనా ఆ షాపులు ఓపెన్ చేయలేదు ఎవరి వాటాల కోసం అధికార పార్టీ అనుచరుల వాటాల కోసమా లేక ఇంకో దానికోసమా ఇలా చాలా వరకు చుట్టుపక్కల ఆలూరు చుట్టుపక్కల లేకుంటే ప్రతి మండలంలో వైఎస్ఆర్పి నాయకులు ఇళ్ల స్థలాల పేర్లతో బినాముల పేర్లతో చాలా అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పేసి చాలా మా దృష్టికి వచ్చినాయి అలానే అంగన్వాడీ టీచర్ల గురించి అంగన్వాడి నియమాక నియమకాలలో లంచం ఇచ్చేసి దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షల లంచాలు ఇచ్చారని చెప్పేసి మా దృష్టికి వచ్చినారు అలానే ఈవెన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ దాంట్లో కూడా ఉన్నాయి సో ఈరోజు మా దృష్టికి వచ్చిన ఈ సమస్యల్ని ఈరోజు గోప్యంగా ఉంచడం కావున మీరు వచ్చి ముందుకు తీసుకురగలిగితే జనసేన మీకు భరోసాను ఇస్తుంది ఎవరికో భయపడాల్సిన అవసరం మీరు లేదు ఈరోజు ఈరోజు ఎవరబ్బ సొత్తు కాదు ఇక్కడ ఈరోజు నాకు చాలా బాధ వింటుంది వాళ్ళ పేర్లు వింటూ ఉంటే ఇక్కడ రోజు మీరు చదువుకొని డిగ్రీలు చేసి బీటెక్లు చేసి ఇంత దిగజారడానికి ఎలా చేస్తూ ఉన్నారు మీరందరూ ఇంత దిగజారడానికి ఎలా చేస్తూ ఉన్నారు మీరందరూ పనికిరాని వాళ్ళ చేతుల్లో చేతులు కలిపి అభివృద్ధిని గాలి కుదిరేస్తే ఈరోజు మీరు మరీ నాయకులు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారా ఇలాంటి ఇలాంటి పనికి రాని వాళ్ళే ఆలూరు గడ్డని చెడగొడుతున్నారు అది ఎవరైనా కదా నాకు అనవసరం వైఎస్సార్పి నాయకులు కావచ్చు అందులో తెలుగుదేశం నాయకులు కూడా ఉండొచ్చు మీరు చేసిన తప్పుదాలే కదా ఈరోజు ఆలూరుని అభివృద్ధికి నోచుకోకుండా అట్లా దశాబ్దాలుగా వెనకబడి ఈరోజు వలసలకు పరిమితం అవుతున్నాం ఈరోజు తాగునీరు కూడా మనం తీసుకోలేని పరిస్థితులు మనం ఉన్నాం ఈరోజు పిల్లలు చదువుకోలేకపోతున్నారు రోడ్లు సరిగ్గా లేవు దయచేసి ధైర్యంగా నా నంబర్ తీసుకోండి మీరు మాకు మెసేజ్ చేయండి పలానా సమస్య ఉందని చెప్పేసి రైతులకు ప్రజలకు అందరికీ అండగా ఉండే విధంగా జనసేన ప్రయత్నిస్తుంది ఎవరిని చే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆలూరుగడ్డపైన మేము ఉన్నంత వరకు ఎవరికి భయపడద్దండి ఎస్పెషల్లీ వైఎస్ఆర్పి నాయకులు భయపడే అవసరమైతే వాళ్ళ తాడ తీసే విధంగా మనం ముందుకెళ్దాం వాళ్ళకి ఎంత ఉంటే నిజాయితీగా పోరాడే మనకెంత ఉండాలి కమిషన్తో బతికే వాళ్ళకేంత ఉంటే మన సొంతంగా ఉద్యోగాలు చేస్తూ పది మందికి అండగా ఉండాలని ఒక ఆశయం నిలబడాలి విద్య ఆశయం నిలబడాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పేసి పైన జనసేన జెండా మోపాలని చెప్పేసి మేము ఈరోజు ముందుకొచ్చాం అంతే తప్ప ఎవరు అబ్బస ఎవరు అబ్బస్లు కావి ప్రజాస్వామ్యం ప్రజల డబ్బు ఇదంతా నా విదేశీ పర్యటన వల్ల ఈరోజు నా కొంచెం బిజినెస్ వర్క్ల పైన ఈరోజు నేను సౌత్ కొరియాకి రావాల్సి ఉంది వచ్చినాను కాబట్టి రెండు వారాల్లోనూ మూడు వారాల్లోనూ మళ్ళీ వస్తాను ఆలూరు లోకల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతాను మేధావులు ఎందుకు కూర్చున్నారు చేతగాక్కున్నట్లు అనేది వాళ్ళని అడుగుతాం ఆలూరు రాజకీయాలు ఇంతకుముందు ఎలా ఉన్నా నాకు అనవసరం మాకు అనవసరం ఇరవై నాలుగు తర్వాత ఒక పార్టీ తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం వయస్సార్లో ఒక పార్టీ ఉంటుంది ఒక పార్టీ పోతే కానీ జనసేన మాత్రం ప్రథమంగా ఉంటుంది భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తుతో ఏ విషయంలో ఎటువంటి డోకా లేదు భయపడకండి పోరాడదాం పోడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది దయచేసి మీ సమస్యలు మీద తీసుకురావండి జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య రాష్ట్ర సమస్యగా రాష్ట్రంలో అందరు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ